ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాసంకల్పంతో చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా ఈ నెల 3 నుంచి 7 వరకు అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ సభలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్ర చారిత్రాత్మకమైనదని, 7 ఏడాదికి పైగా సాగుతున్న దీని ముగింపు పార్టీ శ్రేణులందరికీ కొత్త ఉత్తేజంతో నిండిన పండుగ అని ఆయన అన్నారు. పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ నెల 2వ తేదీ నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. మేము ఏ రకంగా చేస్తామని, ప్రజల తలరాతలు ఏ రకంగా మార్చబోయే ప్రభుత్వాలు అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ ఎలా వస్తాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది. ఇందులో అందరూ ఆటగాళ్లే, ఓటర్లే, ఓటర్లే నిర్ణయిస్తారు కాబట్టి వాళ్లను, ప్రజలను ఇంప్రెస్ చేయడానికి, అలాగే ప్రజలకు మేము ఏ రకంగా చేస్తామని హెల్ప్ చేస్తాము, మేలు చేస్తాము, సమాజానికి ఏ రకంగా చేస్తాము, దేశానికి ఏ రకంగా, రాష్ట్రానికి ఏ రకంగా చేస్తాము, వివిధ వర్గాల వరకు ఎలా మేలు చేస్తామని అన్ని పార్టీలు తమ తమ అజెండాలతో ముందుకొచ్చే కాలం. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రీ ఫైనల్స్ లాగా జరిగిన ఎన్నికలలో ఏం జరిగిందనేది ఈ మధ్యన అందరూ గమనించారు కాబట్టి దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది మన రాష్ట్రం ఎన్నికలు, అలాగే దేశంలో జనరల్ ఎన్నికలు ఉన్నాయి. అవి 2019 ఏప్రిల్ 1వ వారం 2 వారాల్లో ఉంటాయి, మొదలవుతాయని అంటున్నారు. సో ఇంత దగ్గరగా ఎన్నికలు వచ్చిన సందర్భంగా మా పార్టీకి సంబంధించినంత వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్రాత్మకమైన రోజుగా రేపు 2019 జనవరి 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, ఒక మహాసంకల్పం పూర్తి కానున్న రోజు, అది ఒక చారిత్రాత్మకమైన రోజుగా ప్రజలందరూ భావిస్తున్నారు. మాకందరికీ అది ఒక పండగ రోజు, పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ. ప్రజల తలరాతలు ఏ రకంగా మార్చబోయే ప్రభుత్వాలు అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ ఎలాగ వస్తాయనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది.